లోపల ఇదే ఈ కోఆర్డినేషన్ మిస్ అయ్యింది. ఎందుకంటే జగన్ ప్రయారిటీ ఒకటి, అధికారుల ప్రయారిటీ ఒకటి, ఎమ్మెల్యేల ప్రయారిటీ ఒకటి అన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు దేనికి దాన్ని డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి రాజకీయం చేయడం చేతకాలేదు జగన్కి. ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి చెప్పలేదు అతను ఎప్పుడు. వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ పేరేంది, ఐపాక్ వాళ్ళు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా. వీళ్ళకి స్వేచ్ఛ లేదు. బేసిక్గా ఏంటంటే నాయకుడితో విపరీతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటే అసలు ఈ గొడవ ఉండదు. ఇంకొకటి, వీళ్ళందరూ అసలు గోలైంది, మా చేతికి డబ్బులు ఇచ్చేస్తే మేము చేసుకుందాం కదా. అంటే ఎప్పటి నుంచి అలా అలవాటు అయింది, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి ఒక నిధులు కేటాయించి ఆ నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధికి కొంతదాన్ని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు కేతిరెడ్డి చెప్పింది ఏంటి, ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి నేను ఒక 10 కోట్ల నుంచి 15 కోట్లు అడుగు కావాలని అవసరం అవుతుంది అడిగితే ఆయన ఓకే అని చెప్పి ధనుంజయ రెడ్డికి ఆ ఫైల్ అప్పచెప్పినా వాళ్ళు అక్కడ ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన నెల్లూరు కోటమరెడ్డి ఆయన చెప్పింది కూడా అదే కదా, ఆయన దేనికో కోసం డబ్బులు అడిగితే అక్కడ నాకు ప్రయారిటీ ఉంది కాబట్టి ఆయన ముందే చెప్పి బయటకు వెళ్ళిపోయారు. ఓకే, కారణం అదేనా కాకపోయినా అలాగే కదా. ఎమ్మెల్యేలకి వాళ్ళకి మధ్యన మిస్ అయింది కోఆర్డినేషన్, ప్రయారిటీ లేవనే కదా వాళ్ళందరి బాధ. ఇప్పుడు విజయవాడ బెన్సర్కిల్ ఫ్లైఓవర్, అదే కనకదుర్గ ఫ్లైఓవర్, మచిలీపట్నంకి సంబంధించిన రోడ్లు ఎందుకు ఆగిపోయినాయి అప్పుడు? ఎట్లా ఆగిపోయినాయి మధ్యలో, ఏం జరిగినాయి? డబ్బులు లేకే కదా. అప్పుడు ఎందుకు కాలేదు ఇవన్నీ? డబ్బులు లేకనే కదా.